బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము డాక్టర్ అంజిత ద్వారా ఏదైతే మరి సంస్కారాలు డిఎన్ఏలో ఎలా రికార్డింగ్ అవుతాయి, మరి గర్భంలో ఉన్న శిశువుకి ఎలాగా, ది ఎగ్జాంపుల్గా ప్రహ్లాదుడిని తీసుకున్నారు. ప్రహ్లాదుడి యొక్క జన్మ గురించి మీ అందరికీ తెలిసిందే. మరి నారాయణ మంత్రం నారదుడు తన ఆశ్రమంలో ఇచ్చిన కారణం వల్ల వారి డిఎన్ఏలో పూర్తి ఈ సంస్కారాలే ఫీడ్ అయిపోయినాయి అని చెప్పటము మనకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనము ఏదైనా సరే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకుంటూ రీప్లేస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. రీప్లేస్ అంటే డిలీట్ అయినవి సోర్స్ నుండి సోర్స్కి, మరి శ్రోత నుండి శ్రోత కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన లోపల ఏదైతే సంస్కారాలు రికార్డింగ్ అయి ఉన్నాయో అది యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. అవే మనకు బయటికి బాహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. మంచి మంచి జీన్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క డిఎన్ఏను కూడా సేకరిస్తున్నారు. కొంతమంది మంచి సంతతి కలగాలి అని వాళ్ళ బ్రెయిన్ని కూడా కోడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఈశ్వరుడి యొక్క గుణాలు మన లోపల రావాలి అంటే మన డిఎన్ఏలోను ఆర్ఏఎన్ఏ అంటే జన్మ జన్మాంతరాల సంస్కారాలు ఆర్ఏఎన్ఏ ఇవి జన్మ జన్మాంతరాల సంస్కారాలు కూడా డీకోడ్ అయి ఉంటాయి డిఎన్ఏలో. ఇవి తీసుకునే ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటుంది. ధ్యానము మరియు మెడిటేషనము చేయటంతో పాజిటివ్ ఎఫర్మేషన్స్, సాత్విక ఆహారము, అవన్నీ కూడా ఆహార విహారము చాలా కూడా వీటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏదైతే మనం ఇస్తూ ఉంటామో మెడిటేషన్లో, అవి ఏదైతే గర్భిణీ స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళ చిన్నపిల్లలకైనా సరే, మహిళలు కూడా వాళ్ళు ఈ యొక్క మెడిటేషన్ ద్వారా పెద్ద పెద్ద రోగాలను కూడా తొలగించగలుగుతారు. ఇప్పుడు చూడండి, క్రానికల్ డిసీజెస్ ఉంటాయి తల్లిదండ్రుల ద్వారా, తాత ముత్తాతల ద్వారా వచ్చేటువంటి, ఇవి కూడా సంక్రమిస్తూ ఉంటాయి డిఎన్ఏలు అంటూ ఉంటారు. అందుకే దీన్ని పట్టుకొని ఇప్పుడు డిఎన్ఏ యొక్క ట్రీట్మెంటు అంటూ చాలామంది చేస్తూ ఉన్నారు. సూక్ష్మ శరీరానికి ట్రీట్మెంటు, కారణ శరీరంలో ట్రీట్మెంట్ ఇస్తూ హీలింగ్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి రికార్డింగ్స్ తొలగిస్తాయి అని చెప్తూ ఉంటూ ఉంటారు. అయితే ఇది అనేక వంశావళి నుండి వాళ్ళకు వస్తూ ఉంటూ ఉంటుంది. ఇవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దీని నుండి మనం రక్షించుకోవాలి అంటే దీని గురించి రీసెర్చ్ కూడా అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు కూడా చేశారు. మరి ఏపీ జెనెటిక్ సైన్స్ అనే పేరు దీనికి కూడా ఇచ్చారు. అక్కడ నుండి ఎక్కడైతే పూర్వ జన్మవే కాకుండా వాళ్ళ పూర్వీకులు కూడా తిరిగి బ్రాడ్ ఓవర్ అవుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే ఫాలో చేస్తూ ఉంటామో బయటికి, అక్కడ నుండి కూడా మరి పూర్తిగా మహిళలు ఫస్ట్ తయారీగానే ఉంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే చదువుకుంటూ ఉంటారో, స్టార్ చైల్డ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం, అక్కడక్కడ జన్మ తీసుకుంటూ ఉన్నారు అని. చైనాలో చాలామంది ఇలాంటి స్టార్ చిల్డ్రన్స్ ఉన్నారని అటు ఇటు కూడా సైన్స్ చెప్తూనే ఉంది. ఇదే అడాప్ట్ కూడా అవుతూ ఉన్నది. కాబట్టి ఇండియా నుండి ఈ యొక్క మార్గం ఏదైతే ఉందో మార్గం నుండి కూడా వెళ్తూనే ఉన్నారు. అందుకనే మన భారతదేశంలోని ప్రజలు ఏం చేస్తూ ఉంటారు అంటే ఏపీ జెనెటిక్ సైన్స్ అనగా ఎక్కడైతే మరి సైంటిస్టులు ఆవిష్కరణ చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని మనం సాత్విక ఆహార వ్యవహారంతో, యోగంతో, మెడిటేషన్లో పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తే మీ వంశావళిని వృద్ధి చేసుకునేటప్పుడు, అంటే మీ పిల్లలు మీ సంతతి చేసినప్పుడు వాళ్ళ యొక్క వంశావళిలో పూర్వ వంశంలో ఉన్నటువంటి పూర్వీకుల యొక్క రోగాలు కూడా రాకుండా దాన్ని ఆఫ్ చేయొచ్చు. అందుకనే ఏదైతే జెనెటిక్ అనేది ఉన్నదో యాక్టివ్ అనేది కాకుండా చూసుకోవాలి. మీ యొక్క లైఫ్లో
ఏ టాపిక్ తీసుకుంటూ ఉంటారో దాన్ని హెల్దీ పాయింట్గా ఆలోచించండి. మెంటల్ హెల్త్ ఉండాలి, ఫిజికల్ హెల్త్ ఉండాలి. మళ్ళీ మీరు ఏదైతే ఆన్ చేస్తూ ఉన్నారో ఆ యొక్క జీన్స్ కూడా మంచి లైఫ్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది సేకరిస్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ గడపాలి అనుకుంటే ఈ వస్తువుల్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. వేదాల్లో కూడా చాలా చక్కగా మరి గర్భ విజ్ఞానాన్ని కూడా చెప్పారు. ఇది గర్భ ఉపనిషత్తు కూడా ఉంది అని అనంతభాయి కూడా ఒకసారి లైవ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఉత్తర మీమాంసలో చెప్పబడుతుంది ఏంటి అంటే, పూర్వ మీమాంసలో కూడా చెప్పబడింది ఏంటి అంటే, పతాంజలి యోగ దర్శన సూత్రంలో చెప్పినది. ఈవెన్ కపిల ముని తన యొక్క సాంఖ్య దర్శనంలో కూడా, తత్వ జ్ఞానంలో కూడా ఇవ్వటం జరిగింది. దీనిలో ఈ యొక్క లేఖన ఈ జిక్ అంటే చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే, ఎంత గొప్ప సైన్స్ అన్నప్పటికీ కూడా మన భారతీయ ప్రజలు దాన్ని మర్చిపోయారు. మీ యొక్క అర్థం ఏమిటి అంటే, దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మనము ఈరోజు మహిళలకు చెప్పవలసింది, వాళ్ళను తీర్చిదిద్దాల్సింది. మాతలుగా అయ్యేటప్పుడు వాళ్ళతో మాట్లాడి, మేము డాక్టర్స్ ఇలాగే చెప్తూ ఉంటాం, దేవుడి ఫోటోలు, మంచి మంచి ఫోటోలు, మ్యూజిక్ వినండి, లేకపోతే మెడిటేషన్ చేయండి, వేదశాస్త్రాలు పఠనం వినండి, పఠనం చెయ్యండి, ఇలాగా పూర్వంలో పల్లెటూళ్ళలో పూర్వ రోజుల్లో ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు గర్భంలో ఉన్న బిడ్డ మీద కూడా పడుతూ ఉంది. జన్మ తీసుకోవడంతో మాత యొక్క అవేర్నెస్లో వాళ్ళు ఉన్న కారణం వల్ల వాళ్ళ ఆలోచనలు ఆ సమయంలో ప్రారంభమవుతూ ఉంటాయి. 4-5 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ ఇంటి వాతావరణం, ఏ సంస్కారము, ఏ సంప్రదాయము, ఏ అలవాట్లలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు, అవి వాళ్ళ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ, వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలని యాక్టివేషన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అబెండెన్స్ అనేది మొలకు మనం వెయ్యాలి. అంటే ఎఫర్మేషన్స్, ఒక లక్ష్యము ఏంటి అని వేసినప్పుడు పిల్లల్లో సంస్కారాలు వేయటంతో 4-5 సంవత్సరాలలో కూడా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటూ ఉంటారు. ఏ విధానంగా వారి లోపల ఈ వెళ్ళిపోతూ ఉంటాయో అవే ఓపెన్ అవుతూ ఉంటూ ఉంటాయి. కనుక మరి మీరు ఫస్టే ఇవన్నిటినీ కూడా అర్థం చేసుకోవాలి, చెప్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, పెద్దవాళ్ళు కోడళ్ళకి కూతుర్లకు చెప్తూ ఉండాలి. అలాగా ఇలా మార్పులు అనేది సమాజాన్ని ఉద్ధరించే పిల్లలు పుట్టవచ్చు, మంచి సంస్కారాలు తీసుకొని రావచ్చు. రాబోయే తరం విశ్వాన్ని పరివర్తన చేసి, విశ్వ కళ్యాణం చేసి, విశ్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి వాళ్ళు రానువచ్చు. రాబోయేటువంటి తరము సంస్కారవంతంగా చేసేది తల్లిదండ్రులే. వీళ్ళ యొక్క పాత్ర దీంట్లో ఎంతో ఉంటుంది. కాబట్టి ఈ యోగదానం వాళ్ళు చేయాల్సిందే. అందుకే నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను, మన సమాజంలో పూర్తి సంస్కారాలని సాఫ్ చేసేసారు. 2వ పాయింట్ ఇంకొకటి నేను చెప్తూ ఉన్నాను, మన భూమి మీద ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇది ఏషియంటల్ చైల్డ్ బర్త్ అని, జనసంఖ్య పెంచటమే అంటే అన్నీ కూడా మరి ఏషియంటల్ బర్త్ అనగా, వీళ్ళ ఆత్మలను నిమంత్రణ చేసేటి ఆహ్వానం చేసేటువంటి పద్ధతి కూడా ఈ భూమి మీద అసలు ఎవరికీ రావటం లేదు. మంచి మంచి ఆత్మలను, ఎంతోమంది గొప్పవాళ్ళు, ఋషులు, మునులు సూక్ష్మ జగత్తులో జన్మ తీసుకొని మంచి విశ్వానికి మంచి చెయ్యాలి అని, వాళ్ళ భక్తులకి, వాళ్ళ ఫాలోవర్స్కు మన సనాతన ధర్మాన్ని డెవలప్ చేయాలనే ఆత్మలు ఎంతగానో తపిస్తూ ఉండొచ్చు. వాళ్ళని ఆహ్వానించాలి అంటే ఫీల్డ్ని తయారు చేయాలి, వాళ్ళకు నిమంత్రణ ఇవ్వాలి. ఆహ్వానించాలి అంటే వారికి భూమిని తయారు చేయాల్సిందే కదా. భూమి అంటే ధరణి, ధరణి అంటే తల్లి గర్భం, అలాగా చేయాలి. కానీ ఈ రోజుల్లో వివాహాది పద్ధతులు చాలా మారిపోయినాయి. ప్రెగ్నెంట్ అవ్వటము కష్టంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళు కనటం కష్టమై ఇంకొకళ్ళకు ఇప్పించటము, ఆ తల్లి ఎటువంటిదో తెలియదు, మరి స్పెర్మ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీస్ని తయారు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఉంటూ ఉన్నాయి. మరి మళ్ళా
ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కూడా నెలలు రెండుకు ముందే బిడ్డ జన్మ తీసుకోవటం, ఎందుకంటే వాతావరణానికి రెండు వైపులా కూడా ఆత్మలు మరియు ప్రభావం పడుతూనే ఉంటూ ఉంటుంది. ఆత్మలు తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన భారతీయ సంప్రదాయం గురించి తెలుసుకుంటూ మన నలువైపులా మరి వాయుమండలం ఎలా ఉంది, దానిలో సూక్ష్మ జగత్తు ఆత్మలు కోటాను కోట్లు మిలియన్లు బిలియన్లు కూడా తిరుగుతూ ఉన్నారు. రెండు రకాల ఆత్మలు భూమి మీద ఉన్నారని బాపూజీ కూడా చెప్పారు. ఒకటి ఆసురీ కులానికి సంబంధించిన ఆత్మలైతే, రెండు దైవీ కులానికి లేక ఈశ్వరీయ కులానికి సంబంధించిన ఆత్మలు. ఇప్పుడు మరి యాక్సిడెంటల్ చైల్డ్ బర్త్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఆ ఆత్మలే నెగిటివ్ ఆత్మలే ఆసురీ ఆత్మలే చేయిస్తూ ఉన్నారు. 9 నెలల గర్భం నిండక ముందే మరి యాక్సిడెంటల్గా చైల్డ్ బయటికి రావటము అంటే తయారీ కాకుండా ఉండటము అంటే వాళ్ళ ప్లాను ఇదే అన్నమాట. మన ప్లాన్ అయితే ఇలా ఉండదు. పిల్లలు మరి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా మీరు తయారీ కూడా ఉండాలి అని నేను చెప్తూ ఉన్నాను. మరి ఏ టైప్ కావాలి, ఎలాంటి బిడ్డలు కావాలి అనేది ఆలోచించుకొని వాళ్ళకు పుషింగ్ ఇస్తూ ఉండాలి. నెలలు నిండకుండా ఇలా రావటము, తర్వాత 2-4 సంవత్సరాలు ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత వాళ్ళు నేర్పినవి బిడ్డకు తల్లిదండ్రులు నేర్పేవి అన్నీ కూడా వాళ్ళ బుద్ధిలోకి రికార్డింగ్లోకి డిఎన్ఏలోకి వెళ్ళవు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు కాళ్ళు నమస్కారం చేయటము, తలకాయ ఉంచి ఉంచడం, ఇది పిల్లలకు సంస్కారం అన్నమాట. మీరు నువ్వు నేర్పాలి వాళ్ళకి నమస్కారం పెట్టు పెద్దవాళ్లకు అని, గీత చదువు బేట అని వాళ్ళని టైంకి లేపటము, చిన్న చిన్న విషయాలు వాళ్ళకి నేర్పటము, ఇవన్నీ చేయాలి. పెద్ద పెద్ద విషయాలు తర్వాత ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఈ యొక్క ప్రోగ్రెన్సీ అనేది వాళ్ళకి మీరు ఇస్తూ ఉంటే మననం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల వయసు వరకు కూడా వాళ్ళను ఎవరైతే పాలన చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఈ జెనెటికల్ కోడ్స్ అవి అనేది పడుతూ ఉంటూ ఉంటాయి. 90% రికార్డింగ్ కూడా అలాగే అవుతూ ఉంటుంది. సమయంకు ముందు కూడా 9-9 నెలలు ప్రెగ్నెన్సీ కాకుండా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా అవటము అంటే 90 నుండి 90 వరకు కూడా ఇలాగే జరుగుతూ ఉంది. 10% ఎక్కడో రికార్డింగ్ గర్భ టైం అనుసారంగా 9 నెలల తర్వాత డెలివరీ అవటం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువగా ఎందుకు ఇలాగా జరుగుతుంది అంటే మెయిన్ ఫేజ్ ఇదే అన్నమాట. 9 మంత్స్ విషయంలో గర్భ సంస్కారాలు చాలా ఎఫర్మేషన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటి అంటే చక్కటి పిల్లల్ని తయారు చేయటము, సంస్కారాన్ని వాళ్ళలో నింపటము చాలా అవసరము. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఋషులు మునులు తల్లిదండ్రులు ఆ సమయకాలంలో మరి శుక్లపక్షము ఉండాలి అని, లేకపోతే ఏ టైం ఏ నక్షత్రము ఉండాలి, ఏ టైము కావాలి, ఆ సమయము అంతా కూడా నిర్ధారణ చేసి ఈశ్వరుడి యొక్క ధ్యానం చేసి ఆ కులదేవిని కులదేవతలను ధ్యానం చేస్తూ యజ్ఞం చేసి మంచి ఆత్మల్ని ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో గెమెట్రోజెనిసిస్ అనేటువంటి ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క పిల్లలు మరి చక్కటి సోల్గా మరి గర్భంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా, గెమెటోజెనిసిస్ అని అంటే ఆత్మ ప్రవేశత అనేదన్నమాట. మనము ఈరోజు బ్రాహ్మణులుగా అనేది కూడా ఎవరికి తెలియటం లేదు. రెండో విషయము, మనము ఏదైతే 3-4 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళ లోపల ఏవైతే రికార్డింగ్లు ఉన్నాయో 10 తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ రికార్డింగ్స్ ఎలా ఉంటాయి, ఈ రిసీవింగ్ చేసుకునేటువంటి సమయం ఎలా ఉంటుంది అనేది కూడా మరి ప్రోగ్రెసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము పూర్తిగా జీవితాన్ని మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలి. జీవితం అంతా వాళ్ళతో గడపడం అంటే వాళ్ళ వంశావళి
ని వృద్ధి చేయటమే అని కాదు, విశ్వానికి ఉపయోగపడి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు జన్మ తీసుకోవటం అంటే చాలా గొప్ప వంశావళి. పూర్వం దగ్గరికి కూడా వెళ్ళచ్చు, అంటే పొరపాటున కూడా మరి యాక్సిడెంటల్ బర్త్లు కాకుండా పూర్తిగా భూమి పైన మరి ఉండే విధంగా వాళ్ళ దీర్ఘాయుష్ కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం కూడా ప్రయత్నం అనేది చెయ్యాలి. మూడవ పొరపాటు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ మనం అదే డిస్కషన్ చేస్తూ ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటిదంటే, మనం ఏదైతే సంస్కార వంతులుగా తయారు చేయాలి అనుకున్నప్పుడు దాని అనుశాసన కూడా వాళ్ళకు నేర్పాలి. ఆ సమయంలో మరి మూడు వస్తువులు చాలా ధ్యాసగా పెట్టుకొని చూస్తూ ఉండాలి. బిడ్డని ఎప్పుడైతే పొందాలి అనుకున్నారో వాళ్ళు పూర్తిగా మొబైల్ చూడొద్దు. ఇక తర్వాత ఎవరి చిన్నపిల్లల్ని కూడా జిద్దు చేస్తూ ఉంటారనుకోండి, పిల్లలు కూడా చూస్తుంటారు, పేరెంట్స్ దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి, వాళ్ళు ఆపరేషన్ చేస్తూ రాకపోతే పిల్లల ద్వారా కూడా నేర్చుకుంటూ ఉన్నారు, పిల్లలకు కూడా నేర్పుతూ ఉన్నారు. తక్కువలో తక్కువ మీరు ఏదైతే సంస్కారవంతమైన వంశావళిని తయారు చేయాలనుకున్నారో ముందు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చూడకుండా ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి ఇంకొక విషయం ఏంటి అంటే, తల్లులు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మొబైల్ చూస్తూ, టీవీ సీరియల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ, ఇటువంటి వేస్ట్ టైంగా వ్యవహారం చేస్తూ, సంస్కారాలు పరచింతన ఇవన్నీ ఉంటే ఆ యొక్క ప్రభావం కూడా బిడ్డల మీద పడిన కారణం వల్ల పిల్లలు కూడా పుట్టిన దగ్గర నుంచే మొబైల్ చూడటం, మొబైల్ చూపించి వాళ్ళకు అన్నాలు పెట్టడము అవి ఇవి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సంస్కారం వాళ్ళు తీసుకునే వెళ్తూ ఉన్నారు. ఒక తల్లి మరి నేను చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి, నేనైతే డాక్టర్ని కదా, మరి నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లకు కూడా నేను ఇదే చెప్తున్నాను అంటున్నారు అంజిత వేణు. పూర్తిగా మొబైల్ చూడటం ప్రెగ్నెన్సీలు ఆపేయండి, చక్కగా మెడిటేషన్లో కూర్చోండి, ధ్యానం చేయండి, క్లాసికల్ మ్యూజిక్స్ వినండి, నక్షత్రాలను అంటే ఆకాశంలో చక్కగా మరి చూస్తూ ఊర్ధ్వలోకాల గురించి, సూక్ష్మ జగత్తు గురించి మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి, చూస్తూ ఉండండి. మరి లేకపోతే సితారా వాయిదం ఏ ఉందో మంచి మ్యూజిక్ వినండి, గిటారు వినండి, హార్మోనియం వినండి, సంగీతం వినండి. ఇలాగా మీరు చేసినట్లయితే ఈ యొక్క సంస్కారము ఆ విధంగా పడుతుంది. మళ్ళీ ఏ ధర్మం అని కాదు, హిందువులైనా ముస్లింలైనా నేర్చుకోవాల్సింది ఇదే. ఆ ధర్మంలో ఉన్నటువంటి గురువులు ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని ఫాలో చేయాలి, తమ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ఇక్కడ మనము రోజు 2 గంటలు డైలీ చేయిస్తూ ఉంటే, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తూ ఉంటే ఇది చాలా గొప్పగా పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మెడికల్ ఫీల్డ్లో మరి జరుగుతూ ఉన్నాయో డాక్టర్స్కు కూడా తెలుసు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని మర్చిపోయి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందుకనే మీరు ఈ ఆధ్యాత్మికంగా జోడించబడండి అందరికీ అని చెప్తూ ఉంటాను. ఆత్మిక శక్తిని కూడా పెంచుకోవాలి అని కూడా నేను చెప్తూ ఉంటాను. ఆత్మశక్తితోటే మొత్తం నడుస్తూ ఉంటుంది. 90% నేను అందరికీ కూడా కాన్షియస్ మైండ్ ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంచుతూ ఉంటాను. ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మదాలస విషయమే తీసుకోండి, మదాలస గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలకి బుద్ధి మరియు శుద్ధిగా ఉండటానికి కొని ఆత్మ వాళ్ళ బ్రెయిన్ చక్కగా తయారు చేసింది. ఉపనిషత్తుల జ్ఞానం చెప్పారు, జ్ఞానులుగా జన్మనిచ్చింది ఆమె. పుట్టడంతో వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని ధారణ చేశారు. శరీరం అని కాదు ఇక్కడ, ఆత్మశుద్ధి అనేది కావాలి, చైతన్య ఆత్మ శుద్ధి అని చేసుకోవాలి. ఫస్ట్ మాతలకు ఈ జ్ఞానం అందాలి. జ్ఞాని ఆత్మలైతే వాళ్ళు పిల్లల్ని కూడా జ్ఞాని ఆత్మలుగా తీర్చిదిద్దుతారు. ఋషులు కూడా అందుకనే మాతల దగ్గర జ్ఞానం లుప్తమైపోయింది అని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటంటే చాలామంది మరి ఈ విషయం గురించి ఆలోచించటం కూడా లేదు. ఇక
ఎక్కడ మాటలు దుఃఖిగా ఉన్నా కూడా డిప్రెస్డ్ అవుతూ ఉంటూ ఉంటారు. మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పండి. సంతోషంగా ఉంటే పిల్లలు పైన దాని యొక్క ప్రభావం పడుతుంది అని గచ్చినవి గతాన్నీ కూడా మర్చిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ మర్చిపోవాలి. అప్పుడే మీరు ఖుషిగా ఉండగలుగుతారు. ఇవన్నీ కూడా మర్చిపోవటం ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సంభవం అవుతుంది. ఈ పద్ధతిలో ఖుషిగా ఉండండి. ఖుషి ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే భౌతిక వస్తువులులో అని కాదు, మెజారిటీ మెటీరియల్ పదార్థాలు వస్తు వైభవాలతోటి సంతోషం అనేది రాదు. స్పిరిచువల్ మార్గము పట్టుకోకపోతే మీరు జీవితం బాధాకరంగానే ఉంటూ ఉంటుంది. ఎక్కడైతే మరి సుఖము శాంతి ఉంటుందో అక్కడ పిల్లలు కూడా చక్కగా మంచిగా పుట్టడం జరుగుతుంది. మీ ద్వారా వాళ్ళకి ఈ యొక్క ఎడ్యుకేషన్ వాళ్లకు అందాలి. మన సమాజంలో ట్రెండ్ ఏమని ఉంది అంటే ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళకు గర్భంలో ఉన్నప్పుడు ఫిజికల్గా వాళ్ళు మానసికంగా మరి వికసించాలి అంటే వాళ్ళని దృఢంగా తయారు చేయాలి అని చెప్పడం కూడా చేస్తూ ఉన్నారు. విటమిన్ లోపం ఉందని ట్యాబ్లెట్ తింటూ ఉన్నారు, ఐరన్ లోపం అని ట్యాబ్లెట్లు మింగుతూ ఉన్నారు. అప్పుడు మీకు చెప్పండి విటమిన్ ఏ అంటే ఏంది, ఏ డాక్టర్గా మీరు వాళ్ళకి ఏమి సలహా ఇస్తారు అని సాక్షి వేణు అంజితా వేణు అడిగినప్పుడు ఫిజికల్ హెల్త్ వైపు ధ్యాస ఇవ్వటం మంచిదే, దాంతో మెంటల్ హెల్త్ కూడా ధ్యాస పెట్టాలి. మెంటలీ వైపు ధ్యాస పెట్టకపోతే వాళ్ళు చాలా మరి కష్టాలు పాడు అవుతూ ఉంటారు. మరి పూర్వ జన్మ యొక్క సంస్కారాలు వాళ్ళని ఇంకా కష్టపెడుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మెంటలీ హెల్త్ ఫిజికలీ హెల్త్ కంటే కూడా చాలా గొప్పది. మెంటల్ హెల్త్ బాగుంటే సగం రోగాలు ఫిజికల్ హెల్త్ కూడా కరెక్ట్ అవుతుందని సైకియాట్రిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. అందుకని ధ్యానం ముఖ్యమైన ఇంపార్టెంట్. మీరెవరకు తినిపిస్తూ ఉన్నా మంచి ఆరోగ్యంని కలిగించాలి అంటే మీరు మీ యొక్క మానసిక స్థరం పైన, ఆధ్యాత్మిక లెవెల్ పైన, సామాజిక లెవెల్ పైన మీరు బుద్ధిని కూడా పెట్టండి. బుద్ధిని ఉపయోగించినప్పుడు మంచి ఫిజికల్గా సైడ్ పైన ధ్యాస కూడా పెడుతూ ఉండండి. కాబట్టి అన్ని వస్తువులు మీకు అప్పుడు ఆటోమేటిక్గా చక్కగా లభిస్తాయి అంటూ ఉన్నారు. దీని తర్వాత ఇంకా టాపిక్ ఏదో అక్కయ్య గారు డాక్టర్గా ఏం చెప్తారో మనము విందాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి మహాశాంతి నమస్తే.